ఒకప్పుడు భారత సంకీర్ణ రాజకీయాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్దే కీలక స్థానం, కీలక పాత్ర. 42 ఎంపీలు ఉండేవి. 2 సార్లు UPA 1, UPA 2 వచ్చినప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ గెలిచిన సీట్ల వల్లే. అంతకుముందు వాజ్పేయి ప్రభుత్వాల్లో కానీ, గుజరాల్ ప్రభుత్వం కానీ, దేవేగౌడ ప్రభుత్వం కానీ, ఎవరు ఉండాలి ఏంటి ప్రధానం డిసైడ్ చేసింది ఏపీ భవన్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే. రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం నిర్ణయించిన, ప్రధానిగా ఐకే గుజరాల్ నిర్ణయించిన, ఏదైనా యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్గా, నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎన్టీఆర్ చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. దేశం మొత్తం చూపు తెలుగుదేశం వైపు ఉండేది. ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత ఈ 10 ఏళ్లలో పెద్దగా దేశ రాజకీయాల్లో దక్షిణాది పాత్ర కనబడలేదు. సొంతంగానే 2 సార్లు బీజేపీకి మెజారిటీ వచ్చింది. మొదటిసారి ఆన్ ఇట్స్ ఓన్ వచ్చినప్పటికీ ఎన్డీఏ కూటమిగా కొంతకాలం తెలుగుదేశం కేంద్రంలో ఉంది. రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్లో విభజిత ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉండేది, కానీ వారికి ఎవరి మద్దతు అవసరం లేదు. ఇప్పటివరకు 2019 నుంచి అయితే ఇక పూర్తి స్థాయి మెజారిటీ 303. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి 300 రాల, భారతీయ జనతా పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాల. ఎన్డీఏల ప్రీ పోల్ అలయన్స్గా ఎన్డీఏలో భాగస్వామైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేశాయి. సో 2 అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం అవతరించింది. 16 ఎంపీ సీట్లు సొంతంగా. ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేన 2, తెలుగు భారతీయ జనతా పార్టీ 3 నుంచి పోలిస్తే మొత్తం 21 వచ్చాయి. ఎన్డీఏ కూటమిలో బీజేపీ జాయిన్ అయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకి ఇంతకుముందు 4 ఉండే, ఇప్పుడు 8 అయ్యాయి. మల్కాజ్గిరి లాంటి సీట్లో సెటిలర్స్ వేల మంది బీజేపీ ఈటెల రాజేంద్ర వైపు మొగ్గు చూపారు ఏపీలో కూటమిలో ఉన్న నేపథ్యం. సో 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి సీట్ల సంఖ్య ఇక్కడ 8 బీజేపీకి, అక్కడ ఎన్డీఏకి 21. సో 29 సీట్లతో కీలక పాత్ర పోషించబోతున్న తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా చంద్రబాబు. నేను రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా చంద్రబాబు ఎటువైపు, ఇండియా అలయన్స్, కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న ఇండియా అలయన్స్ 2 స్థానంలో చంద్రబాబు ఉన్నారు, ఎన్డీఏలో 3 స్థానంలో నితీష్ ఉన్నారు, వారిద్దరూ కూడా మా పాత మిత్రులే అని రాహుల్ అండం. నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా చంద్రబాబుకి కేంద్రంలో ఆఫర్ వస్తే కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించి పగ్గాలు అప్పచెప్పి డిప్యూటీ పిఎం రకరకాలుగా వచ్చిన నేపథ్యంలో షేర్ మార్కెట్ కూడా డౌన్ అయింది. బట్ చంద్రబాబు స్పష్టం చేశారు, ఎట్టి పరిస్థితుల్లో మేము ఎన్డీఏలో ఉన్నాం, ఎన్డీఏలో భాగస్వాములు, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అనంతరం షేర్ మార్కెట్ బాగా పెరిగింది. సో ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, పవన్ కళ్యాణ్, షిండే తదితర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలని కూడా సమావేశమయ్యాయి. ఎన్డీఏ పక్ష నేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, రాష్ట్రపతిని కలవబోతున్నారు, ఆహ్వానించమని ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వాన్ని. సో ఢిల్లీలో మళ్ళీ ఏపీ భవన్ కలకళలాడబోతోందా గతంలోలా? కేంద్రంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించబోతున్నారా? యావత్ దేశం తెలుగుదేశం వైపు చూస్తుందా? ఈ అంశాలకు సంబంధించి డిబేట్లో పాల్గొన్నారు డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, కుప్పం పార్టీ సమన్వయకర్త, చంద్రబాబు నాయుడు గారి కళ్ళు ముక్కు చెవులు అన్నీ ఆయనే కుప్పంలో. వైనాట్ కుప్పం, వైనాట్ 175 అంటూ వచ్చినటువంటి వైసీపీ పరిస్థితి ఏంటో మీరు చూశారు, 11 సీట్లకు పరిమితమైంది. కుప్పంలో మంచి మెజార్టీ తీసుకొచ్చారు శ్రీకాంత్. మీకు ఎంపీలకి భారీ మెజార్టీలు ఉండేవి ఇదివరకు, 70,000, 80,000, 90,000 అంట. ఇప్పుడు ఎమ్మెల్యేలకి 90,000, 95,000, 80,000, 70,000. అసలు విశాఖపట్నంలో అయితే పల్లా శ్రీనివాస్, గంటా శ్రీనివాస్ జనసేన నేత, వెలగపూడి రామకృష్ణ ప్రసాద్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, మంగళగిరిలో లోకేష్,
ఎవ్వరూ తగ్గే పరిస్థితి లేదు, వేలకు వేల మెజారిటీ. సో వైసీపీ మాత్రం 11 సీట్లకు పరం ఉంది, అది కూడా బొటాబొటీగా కొంతమంది బయటపడ్డారు. చాలా సెటైర్లు పేలుతున్నాయి సోషల్ మీడియాలో, ఆడుదాం ఆంధ్ర అంటూ వైసీపీ కార్యక్రమం చేపట్టింది. సో ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ అందరికీ జట్లు ఉన్నాయి, ఆంధ్రాకి జట్టు లేదు. 11 మంది క్రికెట్ సభ్యులతో ఒక జట్టు ఏర్పడిందంటూ సెటైర్లు కూడా ఇస్తున్నారు. అంటే నిజంగా 151 సీట్ల వైసీపీ 11కి పడిపోయిందంటే ఏ స్థాయిలో ప్రజలు తీర్పిచ్చారనేది. ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడిన శ్రీకాంత్తో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మీడియా కమిటీ చైర్మన్, గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాతూరు నాగభూషణ్ ఉన్నారు. జనసేన ఫైర్ బ్రాండ్ లీడర్ కిరణ్ రాయల్, వైసీపీ ఫైర్ బ్రాండ్తో ముఖాముఖి తలపడేవాడు కిరణ్ రాయల్, వాళ్ళ జిల్లాకు సంబంధించిన వైసీపీ ఫైర్ బ్రాండ్. అందరికీ నమస్కారం. డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ నమస్కారం. మూర్తి గారు నమస్కారం. అలాగే కంగ్రాచులేషన్స్, మంచి విజయం సాధించారు మీ పార్టీ తరఫున. మీ కూటమి ముగ్గురు ఉన్నారు, మీరు కుప్పంలో, చంద్రబాబు గారు ఢిల్లీలో కీలక పాత్ర పోషించబోతున్నారు. మేము ఎన్డీఏలో భాగస్వామ్యం, ప్రీ పోల్ అలయన్స్లో ఉన్నాం, ఎన్డీఏలోనే ఉంటాం, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని చెప్పారు. మోదీ గారి నేతృత్వంలో సమావేశంలో పాల్గొన్నారు. సో ప్రధానిగా మళ్ళీ మోదీ ప్రమాణ స్వీకారం, డేట్స్ ఫిక్స్ అవ్వాలి, అది ఇక్కడ అమరావతిలో చంద్రబాబు. ఏమంటారు, ఆంధ్రప్రదేశ్లో అయితే అద్భుత విజయం, ఈవెన్ కేంద్రంలో కూడా పాత్ర పోషించే అవకాశం. మూర్తి గారు, మీకు ప్యానెల్ లో ఉన్న నాగభూషణ్ గారికి అలాగే సోదరుడు కిరణ్ కు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారాలు, శుభాకాంక్షలు. అట్లాగే టీవీ ఫైవ్ యాజమాన్యానికి, టీవీ ఫైవ్ సిబ్బందికి, మరీ ముఖ్యంగా మా మూర్తి గారికి, మేమెంత పోరాటం చేసాము వైఎస్ఆర్సీపీ మీద, అంతే స్థాయిలో మీడియా వేదికగా పోరాటం చేసిన మీకు మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మూర్తి గారు. అవును, నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంత ఆలోచన పరులు అనే దాన్ని నిరూపిస్తూ, తెలివైన వాళ్ళని నిరూపిస్తూ ఇంత ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి ఇచ్చినందుకు, ఒక రాష్ట్రాన్ని బాగు గురించి ఆలోచించిన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ఎన్డీఏ కూటమి తరఫున. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి చేసుకుంటూ వస్తున్న ప్రతి అరాచకాన్ని చూసి వాళ్ళు చాలా మంది ప్రజలు కామ్గా ఉంటే మా మీద అభిమానంతో మేము బటన్ నొక్కి భిక్షగాళ్ళకి వేసినట్టు ఏదో వేస్తే ప్రజలు గమ్ముకున్నారు, మేమేం చేసినా సాగుద్ది అనే ఒక అరాచకమైన మనస్తత్వంతో ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యంలో అది ప్రజలు సహించరు అనే దానికి నిన్న ఫలితాలే ఉదాహరణ అని చెప్పినేసి నేను తెలియజేస్తున్నాను మూర్తి గారు. 100% ప్రతి ఒక్క అంశంలో కూడా ఈ ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా ఈ ప్రభుత్వం ఏ విధంగా హింసించిందో మనం చూసాం. అటు తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలు అయితేనేమి, అలాగే జనసేనకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు, బీజేపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తల్ని, సామాన్య ప్రజల్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని, టీచర్స్ని, ఒకరిని కాదు ఏ వర్గాన్ని, నిరుద్యోగుల్ని, ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా ఈ ప్రభుత్వం చేసిన విధ్వంసం వల్ల, విధ్వంసకరమైన మనస్తత్వం వల్ల, అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటనేది మనం చూసాం. యథారాజా తదా ప్రజలాగా వాళ్ళ నాయకుడు ఎలా ఉన్నాడో వాళ్ళ మంత్రివర్గం దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి అహంకార పూరితమైన మాటలతోటి, అంటే ఒక ముఖ్యమంత్రి ఉన్న డయాస్ మీద బూతులు తిడుతూ ఉంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వాళ్ళ మంత్రులను కానీ వాళ్ళ ఎమ్మెల్యేలను కానీ కంట్రోల్ చేసి సభ్యత సంస్కారం చెప్పాల్సిన వ్యక్తే పక్కపక్కలు నవ్వి ఆ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ప్రజలు హర్షించరు అనే దానికే నోరు తెరుచుకొని ప్రజల మీద, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, లేకపోతే జనసేన వాళ్ళందరి మీద పడ్డ మంత్రులు కొడాలి నాని అయితేనేమి, అలాగే మా భువనేశ్వరం మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వంశీ అయితేనేమి, రోజా మేడం డైమండ్ ఏదో చెప్తారు ఆవిడైతేనేమి, అందరినీ ఎటువంటి మెజారిటీలతో ప్రజలు ఓడించారో మనం చూసాం. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుసుకోవాల్సింది,
ప్రజాస్వామ్యంలో ప్రజలు మీకు అధికారం ఇచ్చేది ఒక సభ్యతా సంస్కారంతో పరిపాలన చేసి వాళ్లకు ఒక గౌరవప్రదమైన జీవితానికి ఉండేలా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయటం అనేది ఒక రాజకీయ నాయకుడిగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన బాధ్యత అనేది వాళ్ళ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి నాయకుల వరకు తెలుసుకోవాలని చెప్పనేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే మా నాయకుడు మొదటి నుంచి ఏ విధంగా పోరాడాడు, ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు అంటే ఒక ఇన్స్పిరేషన్ లీడర్షిప్ అండి చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే 23 సీట్లకు పడిపోయినప్పుడు అందరూ మాట్లాడారు, ఇంకా పార్టీ ఉండదు, తెలుగుదేశం పార్టీ ఉండదు, మొత్తం ఖాళీ అయిపోద్ది, భూస్థాపితం చేస్తా, రకరకాలుగా మాట్లాడారు. అవన్నీ తట్టుకొని, ఆ అవమానాలు తట్టుకొని మళ్ళీ ఓటమి నుంచి ఎవ్రీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ ఆ క్రైసిస్ నుంచి ఒక ఫీనిక్స్ పక్షిలాగా అంటే యాష్ బూడిదలో నుంచి మళ్ళీ జీవం పొంచు ఎలా ఫీనిక్స్ పక్షి వస్తుందో అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అధపాతాలకి మేము పడిపోతే 23 సీట్లకు పడిపోయినా కూడా ప్రజా తీర్పును గౌరవించి ఎలా మళ్ళీ ఎక్కడ తప్పులు జరిగినాయి ఏంటనేది సరి చేసుకుంటూ మళ్ళీ పోరాటం చేశారు. ఆ అనుపెరగని పోరాట యోధుడికి సలాం లాల్ సలాం తెలియజేస్తున్న ఈ సందర్భంగా. ఎందుకంటే నేను దగ్గరగా చూస్తున్నాను, కుప్పూరు నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి చాలా దగ్గరగా ఆయన్ని గమనిస్తూ ఉన్నాను. ఒక్క చిన్న విషయంలో కూడా ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా ప్రతి ఒక్కటి మళ్ళీ ఎలా ఫైట్ చేయాలి, ఎలా వ్యూహం చేయాలి, దాని మీద ఎలా ముందుకెళ్లాలని 18 గంటలు రోజుకు ఆలోచిస్తూ పనిచేసేటటువంటి ఒక హైలీ డెడికేషన్ ఉన్న నాయకుడి నాయకత్వంలో పనిచేయడానికి నేను గర్వపడుతున్నాను. ఈ పోరాటానికి అగ్నికి వాయువు తోడైనట్టు కష్టంలో ఉన్నప్పుడు మన తోడు నిలిచేవాడే నిజమైన స్నేహితుడు. అది భావించి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసి 53 రోజులు జైల్లో ఉంచితే ఆ రోజు జైలుకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎటువంటి షరతులు కానీ లేకుండా ఒక ఎమోషనల్గా ఒక మిత్రుడిలాగా ఒక తమ్ముళ్లాగా మాకు అండగా నిలబడినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిరంజీవి గారు ఎక్కడ ఒక ట్వీట్ చేశారు, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందని చెప్పనేసి పవన్ కళ్యాణ్ గారి గురించి. అదే వాస్తవం. ఇటువంటి రాక్షస పాలన్ని ఒక రాక్షస మనస్తత్వం ఉన్న ముఖ్యమంత్రి ఇంటికి పంపడానికి ఖచ్చితంగా మనం వ్యూహంతో ముందుకెళ్లాలని చెప్పనేసి ముందుకొచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నరేంద్ర మోడీ గారికి, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర గారికి అందరూ సహకరించి ఒక టీం లాగా పనిచేసి ఈ అద్భుతమైన ఫలితాలు అంటే రాష్ట్ర చరిత్రలోనే ఒక అద్భుతమైన విజయం, నాకు తెలిసి ఇటువంటి విజయం వస్తుందో నాకు తెలియదు, 100% అచీవ్ చేసిన టీంలన్నింటినీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఈరోజు పూర్వ వైభవం దిశగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అనేది వెళ్ళబోతుంది. ఆనాడు వాజ్పేయి గారి ప్రభుత్వంతో కలిసి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంస్థలు తీసుకొచ్చారు, ఎన్ని కార్యక్రమాల్లో మన రాష్ట్రాన్ని అభివృద్ధి పాదంలో తీసుకెళ్లారో మనం చూసాం. సేమ్ ఈ రోజు అటువంటి భాగస్వామ్యాన్ని చంద్రబాబు నాయుడు గారికి సముచిత స్థానం ఈరోజు చూశాను. నరేంద్ర ఎన్డీఏ మీటింగ్ లో నరేంద్ర మోడీ గారి పక్కన సరసన చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టి ఆ గౌరవం ఇవ్వటం చూస్తుంటేనే మాకు ఆనందంతో మనసు నిండిపోయింది. మళ్ళీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని నవ్యాంధ్రప్రదేశ్గా, స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతాము అనే దానికి ఎటువంటి సందేహం లేదని చెప్పేసి మేము ఇచ్చేస్తా ఉన్నాం. ఆనాడు రాష్ట్రపతులు నిర్ణయించడంలో, ప్రధానమంత్రులు నిర్ణయించడంలో కానీ ఎన్నో సలహాలు సూచనలు అప్పుడున్న ప్రధానమంత్రులకు ఇచ్చే దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచనలను పంచుకోవడం జరిగింది. అలాగే రేపు ఈ ప్రభుత్వంలో కూడా 2024 నుంచి 2029 మధ్య ఉండే ప్రభుత్వంలో కూడా కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా సలహాలు సూచనలు ఇచ్చి, అలాగే రాష్ట్రానికి కావాల్సినటువంటి అమరావతికి కావాల్సిన నిధులైతేనేమి, పోలవరానికి కావాల్సిన నిధులైతేనేమి, అట్లాగే వివిధ కార్యక్రమాలు ఏ అయితే ఆగిపోయి ఉన్నాయో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాటినన్నింటినీ శాంక్షన్ చేయించుకొని సంస్థలైతేనే, విద్యా సంస్థలైతేనేమి, ఇతర కార్యక్రమాలన్నీ రూపొందించుకోవడానికి 100% ఇప్పుడు అవకాశం ఉంది. ఒక మంచి పాజిటివ్ వాతావరణంతో ఈ రాష్ట్రాన్ని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సహకారం, అలాగే నరేంద్ర మోడీ గారి సహకారంతో ముందుకు తీసుకెళ్తారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి,
2019లో కనుక తెలుగుదేశం పార్టీ గెలిచుంటే ఈ 5 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి చెంది రాష్ట్రం ఇంకా మంచి మంచి ఫలితాల్లో ఉండేది. కానీ నష్టపోయినా కూడా మళ్ళీ భగవంతుడు మళ్ళీ కూడా మేలు చేసి ఈరోజు రాష్ట్రానికి ఒక మంచి పాజిటివ్ వాతావరణం, పాజిటివ్ లీడర్షిప్ని తీసుకొచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అహంకారానికి పరాకాష్ట కూడా ఒకటి. ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నేను తలుచుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని ఏకవచనంతో సంబోధిస్తూ చంద్రబాబు నాయుడు గారు అవమానించడం జరిగింది. ఈరోజు ప్రజలే ఆయనకి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. అంత అహంకారంతో ప్రవర్తిస్తే ఇదే విధంగా ఫలితాలు ఉంటాయనే దానికి ఇంతకన్నా ఉదాహరణ లేదు. ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకొని గౌరవప్రదమైన ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష హోదా ఎట్లాగూ లేదు, ఒక గౌరవప్రదమైన ఎమ్మెల్యేలో గెలిచిన 11 మంది అయినా ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల ఉండాలి, ఒక మంచి పాజిటివ్ వాతావరణంలో ప్రభుత్వానికి సహకరించాలి, ఉన్న 11 మంది అయినా సహకరించే విధంగా ఉండాలని కోరుకుంటున్నామండి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రధాన ప్రతిపక్షం లేదు, ప్రధాన మిత్రపక్షమే. ప్రధాన మిత్రపక్షం కిరణ్ రాయలు మాట్లాడే ముందు, అదేవిధంగా బీజేపీ నాగభూషణ్ గారు మాట్లాడే ముందు వచ్చిన బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. పాతూరు నాగభూషణ్ గారు, ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం కూటమికి, ఈవెన్ దేశంలో కూడా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర ఆంధ్రప్రదేశ్ నుంచి. నమస్తే మూర్తి గారు, అదేవిధంగా మన శ్రీకాంత్ గారు, కిరణ్ రాయల్ గారు, అదే మన TV5 ప్రేక్షకులందరికీ కూడా. ఎందుకంటే ఇందాక మన సోదరుడు శ్రీకాంత్ చెప్తా ఉన్నాడు, 5 సంవత్సరాల నుంచి పాపం ఛానల్స్ అన్నీ బ్యాన్ చేశారండి. నన్ను అడిగితే ఒక్కొక్కసారి మన సమస్యలు వచ్చినప్పుడు మన గొప్పతనం ప్రజలు కూడా తెలుస్తుంది, మన యొక్క వాల్యూస్ తెలుస్తాయి. TV5 మామూలుగా అంతకుముందు సిటీ కేబుల్లోనో లేకపోతే యాక్ట్లోనో ఎక్కడ చూసి, ఇప్పుడు అటు కాకుండా యూట్యూబ్లోకి పెట్టుకోవటం, టాటా స్కేల్కి వెళ్ళటం, ఎయిర్టెల్కి వెళ్ళటం, డైరెక్ట్కి వెళ్ళిపోయారు అందరు కూడా. అట్లాగే కేసుల గురించి అంటే పాపం నాయుడు గారు నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచే కేబుల్లో స్టార్ట్ అయింది, ఈరోజు ఫైబర్ నెట్లో కూడా పెట్టేశారు, ఎండపడిన దానికి కూడా. అవును అవును. సో నేను ఇది ఎన్నిసార్లు సార్, ఎన్ని డిబేట్లో ఎన్నిసార్లు మాట్లాడినా కూడా వాళ్ళకి దునపోతు మీద వర్షం పడ్డట్టుగా పడుచుకునే పరిస్థితి కాదు. సో ఇవాళ ఈరోజుతో ఇప్పుడు 4th ఎస్టేట్ అయినటువంటి మీడియాకి ఇవాళ ఫ్రీ రాగలిగింది. మీరు అన్నాడు చైర్మన్ గారి మీద అనేక కేసులు కూడా సంతోషిస్తున్నారు, ఎండి గారి మీద కేసులు, అందరి మీద కేసులే. అసలు అవును, ఇప్పుడు ఆఖరికి హిందూ ధర్మం అయితే న్యూస్ ఛానల్ కదా సార్, దాన్నైనా వదలొచ్చు కదా, అది ఏంటి దేవుడు భక్తి లేకపోతే తిరుమలలో లేకపోతే ఎక్కడో పూజలు పురస్కారాలు ఇవి జరుగుతాయి, వాటిని కూడా వదలలేదు కదా ఆఖరికి, అది దారుణం అసలు అది. సో ఈ రోజున మీరు కనుక ఈ ఒకసారి కనుక చూసినట్టయితే రాష్ట్రంలో ఈ ఇది ఒక మనకి ఏదన్నా నాకు ఒక ఇందాక నాకు ఒక పాయింట్ గుర్తుకొచ్చింది, జపాన్లో హిరోషిమా నాగాసిక 1945 సెకండ్ వరల్డ్లో అణుబాంబు వేసిన తర్వాత ఆ 2 సిటీలు పూర్తిగా భూస్థాపితే 100,000 మంది చనిపోయారు. ఆ తర్వాత కంట్రీ ఎంత కసిగా వచ్చిందంటే ప్రపంచంలో కంప్యూటర్ అంటే జపాను, టయోటా కార్ అంటే జపాను, ఏదైనా సరే అంత డిసిప్లైను ఆ కంట్రీకి రావడానికి కారణం మనుషుల్లో కసి పెరిగింది. నిన్న ఓటింగ్ వేసేటప్పుడు కూడా నేను చూశాను ప్రజల్లో చంద్రబాబు గారా, మోడీ గారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారా, వీళ్ళందరూ ఉన్నా అసలు ఫస్ట్ ఇతను వాడగొట్టాలి అనే ఒక కసితో వచ్చారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ 3 పార్టీలు కలిసి ఉన్నప్పుడైతే డెఫినెట్గా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. చాలామంది నాతో అన్నారు హిరోషిమా నాగాసిక అయిన తర్వాత ఏ విధంగా పడిలేచిన కెరెక్టర్ లాగా ఉందో ఆంధ్రప్రదేశ్ కూడా రేపు ఆ విధంగా డెవలప్ కావాలండి, ఆ విధంగా డెవలప్ అవుద్దని ప్రతి ఒక్కళ్ళు మాడుతున్నారు. ఇవాళ మీరు ఢిల్లీలో విజువల్స్ మీరు పెట్టారు చూడండి, అది దానికి నిదర్శనం. అదే మనం మీరు చూస్తూ ఉండండి, ఇవాళ బెస్ట్ క్యాపిటల్ సిటీ ఇన్ ఇండియా, ఇన్ ద వరల్డ్ ఆల్సో. అట్లాగే పోలవరం ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా మనకి కంప్లీట్ చేసుకునే ఒక టీం వర్క్ మనకు ఉంది కాబట్టి రేపు పొద్దున ఇది బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి సిమ్టమ్ అనమాట మన ఆంధ్ర రాష్ట్రానికి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక మంచి పని ఏంటంటే ఒక నాయకుడు ఇంత దరిద్రంగా పరిపాలించవచ్చా, అసలు ఒక నాయకుడు ఈ విధంగా ఉండొచ్చా రాజకీయాల్లో, అసలు ఎవరైనా రాజకీయంగా చెబుదామంటే భయపడే పరిస్థితి టైంలో అతను ఒకటి ప్రూవ్ చేశాడనమాట.
సో రాజకీయాలు అంటే ఎంతోమంది మన భారతదేశంలో ఇంత పెద్ద డెమోక్రసీలో వరల్డ్ రికార్డ్ నిన్న ఓట్లేసిన దాంట్లో 65 కోట్ల మంది ఓట్లు వేసి చక్కగా మరి ప్రపంచంలోనే మనం ఒక మోడల్గా ఉన్నామంటే ఇది చాలా గ్రేట్గా చెప్పుకోవాల్సిన అవసరం. అట్లాగే మీరు కనుక ఆ 11 కూడా మీరు చూస్తే అందులో ఒక సీట్ అయితే దర్శి 300 సీట్లు మరీ దారుణం, అది పాపం. అట్లాగే తిరుపతి కూడా మా అది బీజేపీ సీటు 14,000 చిల్లర, అది చాలా లోయెస్ట్ మెజారిటీ అన్నమాట. సో ఈ రోజున మీరు కనుక ఒక్కసారి కనుక చూస్తే ప్రజలందరూ కూడా నిన్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళు మగవాళ్ళు యూత్ అందరూ కూడా ఒక పండగ వాతావరణం, మళ్ళా ప్రతి వాళ్ళ కులము మతము ప్రాంతం తప్పలేదండి, అందరిలో ఫెస్టివల్ చేసుకున్నారు ఇవాళ ప్రతి చోట కూడా. ఇది ఈ ఈ యొక్క స్పిరిట్ని మనం ప్రజల్లోకి ఒక డిసిప్లిన్ తీసుకువెళ్ళగలిగితే డెఫినెట్గా మనకి రాష్ట్రం ముందుకు అయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా మోడీ గారు మీరు కనుక చూస్తే ఇవాళ మన రాష్ట్రం మీద కానీ మరి చంద్రబాబు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఈ ముగ్గురు చాలామంది ఆడు కళలో ఏం కన్నారంటే ముందు చెల్లూరుపేట సభని సక్సెస్ చేయకుండా ఎలా దాన్ని ఫెయిల్ చేయాలని ఆ రోజున డీజీపీ సిఎస్ వీళ్ళందరూ పెద్ద ప్లాన్ చేసి చేశారు. అయినా కూడా ప్రజలు ఎక్కడా భయపడకుండా అంత చాలా లక్షల మంది జనాన్ని అక్కడ మీటింగ్కి వెళ్లకుండా, ఎందుకంటే ఆ రోజున మీటింగ్ ఆ సభగా ప్రాంగణాన్ని బీజేపీ తరఫున నేను కూడా ఒక ఇన్ఛార్జిని కాబట్టి నేను చూశాను కాబట్టి, అయినా కూడా మిగతా మీటింగులు కూడా ఈ సపోర్ట్ చేయకపోయినా కూడా ఈ ప్రభుత్వం ఈ రోజున ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదు అనే దాని మీద వాళ్ళు ఊహలు కన్నారు. చివరికి ఏమైందంటే బీజేపీ వాళ్ళు ఈ మూడు పార్టీలు మన సొంతగా నిలబడ్డామని, టీడీపీ వాళ్ళు ఈ మూడు పార్టీలు మనయే మనం సొంతగా నిలబడ్డామని, జనసేన ఎన్నికలైతే వాళ్ళైతే అసలు రోడ్డు మీదకి వచ్చి నుంచొని అసలు చాలా ప్రమాణంగా చేయడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఆ పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా ఎన్నిసార్లు, అదేవిధంగా చంద్రబాబు గారిని కూడా ఆ పర్సనల్గా చేసినప్పుడు వాళ్ళకి చాలా బాధ కలిగింది. ఆ బాధని ఓటు రూపంలో తీసుకొచ్చి వేయడం జరిగింది. నేను ఒక ఊళ్ళో చూశానండి, ఆ ఊళ్ళో 5,500 ఓట్లుంటే దరిదాపుగా అంటే మళ్ళీ పేరు చెప్పకూడదు, మంగళగిరి కాన్స్టిట్యూన్సీలోనే 5,000 పోట్లు అయితే 4,900 ఓట్లు ఒకసారి వన్ సైడ్కి పడినాయి. ఇది ఒక రికార్డ్ అనమాట. అట్లాగా మొన్న ఎన్ఆర్ఐ మంగళగిరిలో 85 లో తెలుగుదేశం అంటే 39 సంవత్సరాల తర్వాత టీడీపీ జెండా ఎగరేశారు 90,000 పైసలకు మెజారిటీ. అవును. సో మీరు నమ్మరు మూర్తి గారు, ఎన్ఆర్ఎస్ 10,000 మంది వచ్చి దరిదాపుగా ఇవాళ ప్రతి చోటకు వెళ్ళి వాళ్ళు నిజంగా ఒక టికెట్ 2 లక్షలు 3 లక్షలు వాళ్ళందరూ ఎంప్లాయీస్ కదా, వాళ్ళేం పెద్ద ఓ అక్కడికి వెళ్ళినాళ్ళు సంవత్సరానికి ఒక 30 లక్షలు 50 లక్షలు కూడబెట్టుకుని అట్లా పొదుపు చేసుకునే వాళ్ళు ఉంటారు, అందరూ వ్యాపారస్తులు అందరూ పెద్ద పెద్దగా ఉండరు కదా, అటువంటి వాళ్ళందరూ వచ్చారు. అదేవిధంగా అన్ని స్టేట్ల నుంచి కూడా వచ్చి సరే ఓటేయడానికి వచ్చారు కరెక్టే, నిన్న రిజల్ట్ అప్పుడు కూడా వచ్చారండి. నిన్న నేను చూశాను మా కోమటి చెవిరావు గారు మీద ఇప్పుడే మీ దాంట్లో యాడ్ చూస్తుంటా ఉంది జయరామ్ గారు వాళ్ళ టీపు 300-400 మంది, అదేవిధంగా ఏపీఆర్ నటి రవికుమార్ కానీ రకరకాల వాళ్ళందరూ కూడా డిఫరెంట్ ప్లేస్ నుంచి విదేశాల నుంచి వచ్చి కువైట్ నుంచి దుబాయ్ నుంచి సింగపూర్ నుంచి, అంటే ఈ రాష్ట్రం ఏమైపోతుంది అనేది భయం. ఇప్పుడు మీరందరూ కూడా హాయిగా ఈ కేసులు మనకెందుకులే, మీరు నోట్లుకుంటే మీకు బాగానే ఉంటుంది, కానీ మీరందరూ నాయుడు గారు కానీ మూర్తి గారు కానీ మీరందరూ కూడా ఫైట్ చేశారు, లేదు మనం ధర్మం కోసం నిలబడాలి, ఆ ధర్మం కోసం నిలబడినందుకు ఈ రాష్ట్ర ప్రజలకు మనం నిజంగా చెప్పాలంటే ఆ రిజల్ట్ ఓటు ద్వారా మనందరికి సపోర్ట్ చేశారనేది నాకు చాలా అట్ట. ఎంప్లాయీస్ అండి, ఎంప్లాయీస్ ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఉద్యోగస్తుల్ని బాత్రూములు కడగండి, మందు షాపుల దగ్గర మందులు అమ్మండి, అసలు వాళ్ళు పొద్దున్న వెళ్ళగానే ఫస్ట్ క్లాస్ తీసుకోవాల్సిన వాళ్ళు క్లాస్ తీసుకోనివ్వకుండా వాళ్ళు మీరు మాకేమంటే అప్లోడ్ చేయండి సెల్ ఫోన్లో, మాకు మీరు ఎంతమంది అటెండెన్స్ అయ్యారు, రెండు వాళ్ళకి ఒక అటెండెన్స్ ఏమో సెల్ ఫోన్లో ఒకటేమో ఫిజికల్గా వేసుకోవాలి, ఈలోపు 45 మినిట్స్లో 30 మినిట్స్ ఈలోపు అది నెట్ పని చేయలేదనుకోండి వీళ్ళకి ఆ రోజున వీళ్ళకి శాలరీ కూడా రాదు. అదేవిధంగా బాత్రూమ్ ఒక స్కావెంజర్ను ఎవరో ఒకళ్ళు పెడితే ఒక నెలకు 20,000 పెట్టి ఆ టీచర్లు చేసే పని వాళ్ళు చేస్తారు, శుభ్రంగా బాత్రూములు క్లీన్ చేయటమా లేకపోతే అటెండెన్స్ చేసుకోవడం. అది కాకుండా వాళ్ళు ఈ సంవత్సరం 90% ఉండే రిజల్ట్స్ మన 10th క్లాసు 62 వచ్చిందంటే కారణం జగన్మోహన్ రెడ్డి, ఈ విద్యార్థులు ఉసురు తగలకుండా ఉంటుందండి, మీరు ఒకసారి ఆలోచించండి. పేరు చెప్పి ఆయన కుట్రలు కుదురు తీసుకొచ్చి ఇక్కడ విద్యార్థులు కదండి, రైతులు విద్యార్థులు ఉసురు మామూలు కాదండి, అవును నిరుద్యోగులు
ఉద్యోగులు రైతులు రైతులు ఐదు సంవత్సరాలు సబ్సిడీ ఇచ్చాడండి వృద్ధులు నేను ఎవరికైనా చదువు ఛాలెంజ్ చేస్తున్నాను మూర్తి గారు మీరు కూడా చెప్పండి వర్గాన్ని వదిలేశారు అందుకనే 151 సీట్ల నుంచి 5 సంవత్సరాల్లో 11 సీట్లకి దిగజారిపోయిందంటే ప్రభుత్వం మీద ప్రజలు ఎంత దారుణమైన వ్యతిరేకత ఉన్నారో అర్థమైంది. అదే కాదు 23 సీట్లు ఉన్నటువంటి ప్రతిపక్షం అదే టీడీపీ ఒక్క సీటును జనసేన తర్వాత వాళ్ళని కూడా లాక్కున్నారు అనుకో వాళ్ళు 165 సీట్లకి ఎగబాకారంటే 164 సీట్లకి ఏ స్థాయిలో వాళ్ళని గెలిపించారు చూడండి సార్. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు నేను గమనించిన నేషనల్ మీడియాలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ ఒక 2 నిమిషాలు నేషనల్ ఛానల్స్లో ఇంటర్వ్యూ కోసం ఎంత తప్పించారో నాకు అర్థమైంది. అన్న గోస్వామి చేశారనుకోండి ఆయన ఛాలెంజ్ అన్నారు వైసీపీ వాళ్ళు ఎవరిని వస్తే సీఎం వస్తే ఆ స్థాయి నుంచి ఈరోజు నిన్నటి నుంచి గంట గంటకి ప్రతి 10 నిమిషాలకి చంద్రబాబు యొక్క 40 సంవత్సరాల రాజకీయ జీవితం మీద ప్రస్థానం మీద కథనాలు స్టోరీలు ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ కూడా మోదీ గారి దగ్గర ఆ ఎన్డీఏ కీలక సమావేశంలో కూర్చున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పాత్ర కిరణ్ రాయల్ రెస్పాండ్ అవుతారు. కిరణ్ రాయల్ నువ్వు ఫైర్ బ్రాండ్ నా మిత్రుడివి మీ అందరికీ నేను చెప్పేది ఒకటే ఒక జర్నలిస్ట్ గా నాగభూషణ్ గారు శ్రీకాంత్ గారు కూడా చెప్తున్నా యా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఏమనిపించింది అంటే 151 మాట్లాడుతూ నోట్ కాదు 151 సీట్లు వచ్చినాయిగా సార్. ఇప్పుడు నాకేమనిపించింది అంటే మీరు మీ టీవీ 5కి ఆ మధ్యలో 5 తీసేశారు అటొకటి ఇటొకటి మిగిలి చివరి 11 మిగిలినాయి మీ టీవీ 5 లాగేసారు మీరు నాకు వాళ్ళకి నేనేమంటానంటే 151 సీట్లు వచ్చిన ఏ పార్టీ ప్రభుత్వమైనా 2 దఫాలు ఖాయంగా ప్రశాంతంగా కూర్చోవచ్చు ఏ పని చేయకుండా జస్ట్ అధికారులకు అడ్మినిస్ట్రేషన్ అప్పచెప్పేస్తే ఈజీగా 2 సార్లు గెలుస్తారు 3వ సారికి ప్రయత్నం చేయాలి. కానీ మొదటిసారికే 151 నుంచి 11కు పడ్డారంటే భయంకరమైన అరాచకం కక్ష సాధింపు పగా ప్రతీకారాలు క్వశ్చన్ చేసిన 70 సంవత్సరాల వృద్ధురాలు రంగనాయకమ్మ నుంచి తన సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు వరకు అరెస్టులు ప్రశ్నించడం కోసం పుట్టిన మీడియా చైర్మన్ల మీద ఎడిటర్ల మీద ఉద్యోగుల మీద దేశద్రోహం కేసులు ప్రశ్నిస్తున్నారు అని చెప్పి ప్రతిపక్ష నాయకులను అరెస్టులు వేధింపులు సాధింపులు రాజధానికి భూములు ఇచ్చి రాజధాని ఏది అన్న పాపానికి బాలింతల మీద బూటుకాళ్ళతో తన్నీడాలు విపరీతమైన అరాచకం చేశారు. అందుకే ప్రజలు కోపంగా వ్యతిరేకంగా ఉన్నారని నేను అనుకోవట్లే. అంతకు మించిన పదం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జర్నలిస్ట్ వాడకూడదు కానీ ఏ భావంతో ఉన్నారనిపించింది. అలాంటి కక్ష సాధింపులు ఒక పగా ప్రతీకారాలు మీరెవరు చేయకూడదని నా కోరిక. చట్టబద్ధంగా చర్యలు తీసుకోండి. చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా అరాచకానికి పాల్పడిన నేతలు అధికారుల్ని చట్టబద్ధంగా చర్యలు తీసుకోండి. పగలు ప్రతీకారాలు కక్షాధింపులు ఉండకూడదు. ఫైర్ బ్రాండ్ కిరణ్ రాయలతో మొదలెడదాం. ఎందుకంటే చాలా బాధితుడు దెబ్బలు తిన్నాడు ఫోన్ లాక్కున్నారు అరెస్టులు అయ్యారు చూశాను ఆయన బాధ ఏంటనేది. ఎస్ కిరణ్ మెచ్యూరిటీ అంటే అదే కదా. ఇక్కడ మేము మా ముగ్గురు ఉన్నారు కదా మా ముగ్గురి కన్నా మీరు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. నా విషయం నాకు పర్సనల్గా తెలుసు. మిమ్మల్ని కూడా కోర్టుకి ఇచ్చారు మీ మీద కేసులు పెట్టారు వాస్తవం కాదా అన్న? నేను ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు కిరణ్. మీరు చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా. దేశద్రోహాలు కేసులు పెట్టి 10 సార్లు పోలీసులు పిలిచినప్పుడు మిమ్మల్ని చైర్మన్ గారు నాకు తండ్రిలాగా అండగా ఉన్నారు. బెయిల్స్ వచ్చే వరకు ఎక్కడెక్కడో తిరిగాను. బట్ ఒక వీడియో పోలీసులు పిలిచి దేశద్రోహం కేసులో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు కోర్టు నిర్ణయంతో వదలాలి. కానీ కోర్టు నిర్ణయం వరకు 6 తర్వాత కూడా నన్ను ఉంచడం వల్ల బయట అనేక మంది పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజలు నా కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నది లైవ్లో చూసి 2 సంవత్సరాలు ఉన్నాడైన నా తండ్రి మానసిక వేదనకు గురయ్యారు. తర్వాత 2-3 నెలల్లో చనిపోయారు. అదే చాలా మంది విక్టిమ్స్ ఉన్నారు. చాలా కుటుంబాల విషాదం జరిగింది. అదే అన్న నేను చెప్తున్నాను కదా కేసులు పెట్టుకుని జైలు పోయింది. మేము శ్రీకాంత్ గారు నాగభూషణ్ గారితో పాటు ఈ రాష్ట్రంలో ఎవరిని వదలవాలి? మీడియా ప్రతినిధులు మీరు అసలు మీ స్థాయి ఏంటి? మీరు మాట్లాడుతున్నావు అసలు
ఎటువంటి రిపోర్టర్ మీరు, మీలాంటి వ్యక్తుల పైన కూడా కక్ష కట్టి మిమ్మల్ని ఒక జనసేన కార్యకర్తగానో టీడీపీ కార్యకర్తగానో బీజేపీ కార్యకర్తగానో క్రియేట్ చేసి, మాకు తెలుసు అనేక సార్లు విజయవాడ హైకోర్టులో చూసారు మిమ్మల్ని, అనేక సార్లు సిఐడి ఆఫీస్ తీసుకెళ్ళారు మిమ్మల్ని, అనేక ఇబ్బందులు పెట్టారు. అంటే ఎవరిని వదలలా వీళ్ళు, ఒక కామన్ మ్యాన్ అని కాదు, ఎవ్వరిని వదలకుండా రాక్షసత్వం చూపించారు. అందుకే మీకు మొన్న చెప్ప ఎలక్షన్ రిజల్ట్ రోజు కిరణ్ ఎలా ఎలక్షన్ రోజు కిరణ్ ఎలక్షన్ ఎలా జరిగిందంటే అన్న తగ్గేదిలే ఈసారి చెప్పాం, వాస్తవమేనా అరాచకం చేస్తాం ప్రజలు, అరాచకం రచ్చ రచ్చ చేస్తారు ప్రజలు, మా భాషలో అంటే అరాచకం రచ్చ ఈడ్చుకుంటున్నారు రాడు, అంటే రకరకాల భాషలు ఒకటి కాదన్న అసలు అన్న ఎవడైనా 151 సీట్లు ఇస్తే 30 ఏళ్ళు పరిపాలిస్తాని చెప్పాడు వాళ్ళ మంత్రులందరూ. మేము చెప్పా 30 గంటల్లో మీ పరిస్థితి అయిపోయింది రానేసి, కనీసం అన్న ప్రజలకి జాలిన లేదన్నా. నేను బాధపడుతున్న జగన్మోహన్ రెడ్డి, నేను అవ్వాతాలకు డబ్బు ఇచ్చాను, ఆటో వాళ్ళకి డబ్బు ఇచ్చాను, బస్సు వాళ్ళకి డబ్బు ఇచ్చాను, పింఛన్లు ఇచ్చాను, మరి 11 సీట్లు తీస్తే ఎట్లా ఎన్నో ఒక దారుణం కాదన్నా, ఎంత కాకపోతే 11 సీట్లు ఏదన్నా అసలు, ఒక 150 సీట్లు ఎక్కడ, 11 సీట్లు ఎక్కడ, ప్రజలు ఆయన మోసం చేశారంట, అవ్వాతాతలు ఏమైపోయారు, పింఛన్లు తీసుకున్న మహిళలు ఏమైపోయారు, గిల్లులు తీసుకున్న ఆడవాళ్ళు ఏమైపోయారు, అమ్మఒడి తీసుకున్న పిల్లలు ఏమైపోయారు, అందరు చెప్తున్నాడు. అందరి మీద పడేదానికన్నా అసలు మ్యాటర్ నీ దగ్గరే అన్నాడు కదా. ఒక మాట అన్నాడు అన్న జగన్మోహన్ రెడ్డి, అమెరికా నుంచి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు లండన్ నుంచి దేశం ప్రపంచం అంతా ఆశ్చర్యపడే రిజల్ట్ వస్తుందన్న, నిజంగానే ప్రపంచం పక్కన పెడితే వైసీపీ నాయకులు అయితే ఆశ్చర్యపడ్డారు, షాక్కిలారు ఇక గుడికి బయటికి తెలా, వైసీపీ నాయకులు షాక్కిలో ఇంకా బయటికి తెలా కనపల్ల, ఎవరు నాయకులు కార్యకర్త ఓడ కలపల్ల ఇంకా షాక్లో ఉన్నారంట. జగన్ అన్న దెబ్బకి షాక్లో వెళ్ళిపోయారు అందరూ, ఎవరైనా షాక్లు ఓడిపోతే 5,000, 10,000, 20,000 మహా అయితే వ్యతిరేకత ఉంటే అన్న 80,000, 90,000, 70,000 ఏందన్న అసలు అన్న. ఒక వైసీపీ ఎంపీ నాతో, ఒక ఎంపీ ఒకతో మాట్లాడుతూ చెప్తున్నాడు ఈరోజు ఒక చోట డిస్కషన్లో, ఏందయ్యా పరిస్థితి రిజల్ట్ ముందులో చెప్తున్నట, ఏంటి పరిస్థితి మనము గెలుస్తున్నామట అన్న, మనం టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఎక్కడికెక్కడ ఫీల్డింగ్ పెట్టాము, మనం బౌలింగ్ చేస్తాం వాళ్ళు బ్యాటింగ్ కొట్టారు, ఎక్కడికక్కడ పట్టుకోవడానికి ఫీల్డర్ పెట్టినా పిడితే కానీ వాళ్ళు ఎక్కడ గ్రౌండ్లో కొట్టలేదన్న, మొత్తం బాల్ సిక్స్లో కొట్టారు, బాల్ చేతికి దొరకలేదన్న. అంటే మన కొట్టిన కొట్టుడు అలా ఉంది, ఐపీఎల్ మ్యాచ్లు సిక్స్ కన్నా దారుణంగా కొట్టారు వీళ్ళు, మన ఫీల్డింగ్కి మన అంత చిక్కని బ్యాటింగ్ చేశారు. ఆ విధంగా ప్రజలు కసితోనో పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ 100% సెంచరీ కొట్టారు, 21-21 2-2. ఇప్పుడు కేంద్రంలో కూడా కీలక పాత్ర ఉదయ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ గారు, బాలశౌరి, నిజంగానే అన్న పవన్ కళ్యాణ్ గారు బాహుబలి లేకపోతే ఒక హనుమంతుడు అయిపోయాడు రాష్ట్రానికి. ఏందన్న చెప్పి చేస్తారన్న, జగన్ని చెప్పి అతల పాతాలానికి తొక్కుదామన్నాం, తొక్కేసాం, అయిపోయిందన్న కొలాప్స్. ఇంకా ఆయన పార్టీ ఉంటుందో ఉండదో, ఆయన జైలుకు పోతాడో లేకపోతే పార్టీ ఇంకోటి నడుపుతారో ఇంకోటి చేస్తారో పక్కన, రెండోది 21-21 కుడుతున్నామన్నాడు, 100% స్ట్రైక్ రేట్ ఖచ్చితంగా కుట్టామన్నా. ఈ నాదేసి భారతదేశం నీకు వచ్చిందా కిరణ్? ఏందన్నా వచ్చారు కుద్దున, ఇంక వద్దు కోలతో వాళ్ళు తీసుకుంటానన్నా, కొత్తది మనం కూడా తీసుకెళ్ళిపోతాం. ఒకటి రెండు ఆప్షన్, ఒకటి మనమన్నా కొత్త ఫోన్లు కొనుక్కోవాలి, లేదంటే వాళ్ళ ఫోన్లు ఎత్తుకుని చేయాలి ఈసారి పోయి. ఓకే చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. సో ఢిల్లీలో మీటింగ్ జరిగింది ప్రధాని నేతృత్వంలో, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కలవబోతున్నారు ఎల్లుండి. ఇప్పటికే నరేంద్ర మోదీగా రాజీనామా చేశారు, ప్రధానిగా ఆమోదించారు, కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని ఎన్డీఏ నేతలందరూ కూడా లేఖ పంపించున్నారు. బహుశా 9వ తేదీన ప్రమాణ స్వీకారం ఉండొచ్చు రాష్ట్రపతి భవన్లో కేంద్ర మంత్రివర్గాన్ని అంటున్నారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అమరావతిలో 9వ తేదీన ఉదయం 11:53 అని అన్నారు. బట్ ఇప్పుడు ప్రధాని మోదీ
ప్రమాణ స్వీకారం కేంద్ర మంత్రివర్గం 9 అయితే కనుక చంద్రబాబు నాయుడు గారిది 12వ తారీఖున ఉండొచ్చు అని అంటున్నారు. దానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా వస్తానన్నట్లుగా సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే చంద్రబాబు నాయుడిని తీసుకెళ్ళి వేధించి విచారించిన సిట్ ఆఫీసును సీజ్ చేశారు. ఒక్క కాగితం కూడా బయటికి వెళ్ళడానికి లేదని ఆదేశాలు వెళ్ళాయి. ఇంటెలిజెన్స్ 3 ఎస్పీలను బదిలీ చేశారు. ఒక అడిషనల్ ఎస్పీని కూడా బదిలీ చేశారు. సచివాలయంలోంచి ఒక్క ఫైల్ కూడా బయటకు పోవడానికి లేదని గవర్నర్ ఆదేశాలు ఇచ్చారు. అప్పుడే పని మొదలైంది, వేట మొదలైంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊచకోత ఎలా కోశారో, ఈ అధికారులు చేసిన తప్పులు, రాజకీయ నాయకులు చేసిన తప్పులు, వీటికి సంబంధించి ఎక్కడికక్కడ ఫైళ్లు సర్దేసుకునే కార్యక్రమం జరగకుండా గవర్నర్ చర్యలు తీసుకున్నారు. అధికారులు, ముఖ్యమైన అధికారులు ఇప్పటికే పని మొదలెట్టారు. శ్రీకాంత్ గారు కంక్లూడ్ రిమార్క్స్. మూర్తి గారు, ఇందాక చెప్పినట్టు పాత పూర్వ వైభవం అనేది మన కళ్ళ ముందు కనపడతా ఉంది. అటు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రధాని గారు మీటింగ్ లో ఉండడం చూడడానికి బాగుంది. ఆంధ్రప్రదేశ్ ఒక భాగస్వామ్యం అనే ఫీల్, ఒక భాగస్వామ్యం అనే ఫీల్. రేపు కేంద్ర ప్రభుత్వంలో కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ అందరూ కలిసి అభివృద్ధి చేయడానికి కావాల్సిన అన్ని అవకాశాలు ఉన్నాయి. అయితే మిమ్మల్ని ఒక్క కోరిక కోరుతున్నాను మూర్తి గారు, నాకు ఒక్క డిబేట్ మాత్రం మీరు ఇద్దరితో కలిపి ఒక డిబేట్ కండక్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా TV5 యాజమాన్యానికి. మీకు వేణుస్వామిని, ఆరామస్థాన్ని ఇద్దరిని కూర్చోబెట్టి ఒకసారి మీరు డిబేట్ ఆర్గనైజ్ చేయాలని చెప్పని రిక్వెస్ట్ చేస్తాను. ఆరామస్థాన్ ట్రై చేస్తా కానీ వేణుస్వామి మాత్రం నా షోకి రాలి, ఎందుకంటే ఆయన కొంతకాలం జాతకాలు వదిలేశారు నా షోలో లైవ్ లో మధ్యలో వెళ్ళిపోయి. బాబునేని గారు నేను షోలో ఉండగా ఇదే ప్రధాని నరేంద్ర మోదీ గారికి తాను జాతకాలు చెప్పానని ఒక ఫోటో ఆయన వైరల్ చేసుకున్నారు. ఆ ఫోటో మార్ఫింగ్ ఫోటో అని నా మిత్రులు కలిపి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రైట్ టు ఇన్ఫర్మేషన్ లో కళ్యాణ్ గుర్తుకొండ వీళ్ళు తీయడం ద్వారా ఆయన తప్పు చేశాను ఫేక్ ఫోటో అని దండం పెట్టి వెళ్ళిపోయాడు. సో మళ్ళీ నేను పిలవమంటే పిలుస్తా, ఆయన వస్తే హ్యాపీ. తెలవండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కాకపోతే నేను జాతకాలు చెప్పడం మానేస్తా లేకపోతే తజ్జేస్తా అని చెప్పనేసి జనాలకి టీవీల్లో మైకులు దొరికినాయి కదా, లేకపోతే టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా అని చెప్పనేసి నోటికి ఏదంటే ఇష్టంగా వచ్చినట్టు మాట్లాడి ప్రజల్ని ఈ విధంగా తప్పుదోవ పట్టించడం కానీ లేకపోతే ఒక నెగిటివిటీని ఇచ్చేసేటట్టు అటువంటి వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా మీడియా వేదికగా మీ ఓటు వాళ్ళు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అలాగే ఆరామస్థాన్ గారు కూడా ఛాలెంజ్ చేశారు 100% వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుందని చెప్పనేసి, లేకపోతే ఆయన ఒక అనాలిసిస్లు రకరకాల అనాలిసిస్లు చెప్పి మనకే నష్టం లేదు కానీ పాపం ఆరామస్థాన్ గారిని నమ్ముకొని కోట్లాది రూపాయలు బెట్టింగ్లు పెట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు పాపం నాకు తెలిసిన వాళ్లే 13 కోట్లు నష్టపోయి ఆస్తులు అన్ని ఇచ్చేసుకొని ఇదేటటువంటి పరిస్థితి. ఇంకో జ్యోతిష్యుడు ఎవరో కూడా వైసీపీ యూట్యూబ్స్ లో చెప్పారు, యూట్యూబ్ ఛానల్స్ లో, కొప్పటి నుంచి చంద్రబాబు 26,630 ఓట్లతో ఓడిపోతాడు. ఆ నెంబర్ ఓడిపోతాడు అని చెప్పి మెజారిటీ కూడా వైసీపీ మెజారిటీ పెట్టుకోండి అన్నాడు. రికార్డు పెట్టుకోండి, కావాల్సి ఉంటే తెలుగుదేశం వాళ్ళు ఇబ్బంది ఏం లేదని కూడా చెప్పాడు. ఆయన కూడా వెతికి కొంచెం ఆయన కూడా పిలిపిస్తే వాళ్ళకు కూడా ఒక్కసారి ప్రజల ముందు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. 100% ప్రజలు, మీరు ఇందాక ఒక మాట చెప్పారు, మీరు ఇలాంటి వాతావరణాలు కక్ష సాధింపులో లేకపోతే ఇంకోటి రకరకాల తీర్పిచ్చారు వైసీపీని ఎగ్జాక్ట్లీ, మీరు అలాంటి చేయకూడదని మిత్రుడుగా నా కోరిక అంతే. మీరు వ్యక్తిగతంగా శ్రీకాంత్ మిత్రుడు, కిరణ్ మిత్రుడు, నాగభూషణ్ గారు పెద్దలు కాబట్టి కాదు మూర్తి గారు, మీరు చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్ తీసుకుంటే 40 సంవత్సరాల్లో ఏ రోజు ఎంతసేపటికి పని 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 అడ్మినిస్ట్రేషన్ అది చేద్దాం ఇది చేద్దాం అట్లా చేయాలి రాష్ట్రానికి ఈ ఆలోచన తప్పిస్తే ఆయన ఎలా చేయరు? ఆయన 12 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈలోగా కురతనం కదా, మీరు కుర్రోళ్ళు ఏమైనా చేస్తారేమో నా విజ్ఞప్తి అంతే. అట్లా అట్లా 100% ఖచ్చితంగా మీరు అన్నట్టు చట్టబద్ధంగా 100% అవినీతి చేసిన అధికారులు అయితేనేమి, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, జనసేన బీజేపీ కార్యకర్తల నాయకుల మీద దాడులు చేసి ఇచ్చేశారో వాళ్ళని చట్టబద్ధంగా మాత్రం ఖచ్చితంగా శిక్షించే కార్యక్రమం అయితే చేయాలని ప్రతి కార్యకర్త, ప్రతి సామాన్యుడు కోరుకుంటున్నారు.
ఆ విధంగా ఖచ్చితంగా చట్టబద్ధంగా వెళ్తాం కానీ ఇట్లాంటి అరాచకమైన వాతావరణాన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. నాకేం జగన్ కి వ్యక్తిగతంగా కక్షలు లేదు, లేకపోతే నేను ఆయన మీద కక్ష సాధింపులు ఏం చేసేది ఏం లేదని చెప్పేసి అని ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా సరే వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి మేము వాళ్ళు కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా ఇది చేసుకోవాలని చెప్పి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది చర్చ మరింత ఆదర్శం, మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.